టూ ల్యాక్స్ ఇన్కమ్ సంపాదించడం చాలా ఈజీ ఎల్ఐసి లో చాలా ఈజీ అంటే ఎందుకంటే ఇంతకు ముందు గత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే థర్టీ థౌసండ్ సమ్మెష్యుడు ఫిఫ్టీ థౌసండ్ సమ్మెష్యుడు లక్ష రూపాయల సమ్మెష్యుడు అనేది బిగ్ గా భావించే వాళ్ళం ఈ రోజు మనం మినిమం బేసిక్ లక్ష అనేది చాలా తక్కువ ప్రీమియం లక్ష రూపాయలై మనము ఒక సిక్స్ పాలసీలు కన్నా తీసుకోరాగలిగితే యూ గెట్ లాక్స్ పర్సన్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కూడా ఇన్కమ్ అనేది ఉంటేనే కదా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తుంది గా మనము సంపాదించే డబ్బులు అకౌంట్ల డబ్బులు అంటే జేబు నిండా డబ్బు ఉందంటే గుండె నిండా ధైర్యం ఉంటుందండి ప్యాకెట్ లో కనీసం ఒక లక్ష రూపాయలు ఈ జేబులో ఒక లక్ష ఈ జేబులో ఒక లక్ష రూపాయలు వేసుకొని పోతుంటే రొమ్ము ఇడుచుకొని నడిచే అవకాశం ఉంటుంది డబ్బు లేకపోతే అవకాశం ఉండదు మనకు ఎల్ఐసి ప్రొఫెషన్ ద్వారా మీరు సంపాదిస్తూ వందల కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీస్ కి భద్రత ఇస్తూ వాళ్ళని కూడా మీరు కోటీశ్వరులను చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది నీకు ఆ థాట్ రాలేదు నేను సంవత్సరానికి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించాలని ఒక గట్టి డ్రీమ్ నేను పెట్టకపోతే నేను చెప్తున్నాను చూడండి మీ ఫామ్ సిక్స్టీన్ రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షలు టెన్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నా కానీ ఆ ఇన్కమ్ మన జేబులో ఉన్నట్టు కనబడుతుంది కానీ మామూలుగా ఫామ్ సిక్స్టీన్ చూడడానికే కనబడుతుందండి ఎల్ఐసి ఏజెంట్లకు ట్రావెలింగ్ ఫేర్కే సగం అమౌంట్ వెళ్ళిపోతాము ఈ ప్రొఫెషన్లో నేను ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే నీ చెక్కుని నువ్వే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నెలలో నాకు టూ ల్యాక్స్ రావాలంటే నువ్వు టూ ల్యాక్స్ సంపాదించుకోవచ్చు ఈ ప్రొఫెషన్లో ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ ద్వారా మనము రెండు రాష్ట్రాల ప్రజలు ఒకటే జాగాలో కలవడము ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎట్ ఏ టైం కలవడం అనేది మామూలుగా మన బ్రాంచ్లలో ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది వరకే కలుస్తూ ఉంటాము కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ల నుంచి ఆల్ ఓవర్ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మీకు అందరికీ హాట్లీ వెల్కమ్ ఈ సుందర విజ్ఞాన కేంద్రానికి వచ్చేసినందుకు ఇది సిక్స్త్ ఎండిఆర్టీ మనకు ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ వాస్తవంగా ఈ ఫాస్ట్ ట్యాక్ ఎండిఆర్టీ స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది చాలా మంచిగా మనము దీనికి సెలబ్రేషన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా పేరు రామ్ దాస్ ఈరోజు మనకు సెషను ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ మనకు పూజతో స్టార్ట్ అవుతుంది సో మనము ఇప్పుడు మనం నేను మీతో డిస్కషన్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చింది మనము నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ని తీసుకెళ్ళి అర్నింగ్ బాగా చేసుకొని మనము ఎంతో వందల కుటుంబాలకు మనము భద్రత కల్పించే బాధ్యతని మన భుజాలం మీద వేసుకొని ఉన్నాం కాబట్టి మీరు ఈరోజు చాలా వండర్ఫుల్ స్పీకర్స్ ఉన్నారు మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఊహించినంత రేంజ్లో వెళ్ళబోతుంది ఈరోజు ప్రోగ్రామ్ సో మీరు మీకు ఇచ్చిన నోట్బుక్లో ప్రతిదీ నోట్ చేసుకొని స్పష్టంగా రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పక్కనున్న మిత్రులను కూడా మీరు దోస్తాన్ చేసుకుంటే ఏ బ్రాంచ్లో ఉన్నా కానీ మనం వర్క్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మనము ఈ ఫాస్టాగ్ ద్వారా అరౌండ్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ఆల్ బ్రాంచెస్లో మన మిత్రులు అందరూ ఉన్నారు ఏ బ్రాంచ్లో ఏ రకమైన ప్రాబ్లమ్ ఉన్నా ఒక చిన్న మెసేజ్ మనము గ్రూప్లలో మనం సెండ్ చేయడం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా మనము ప్రతి బ్రాంచ్లలో వర్క్ చేసుకునే ఆప్షన్ మనకు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్లాట్ఫామ్ మీద దొరికింది సో ఈ ప్లాట్ఫామ్ని మీరు బాగా యూజ్ చేసుకొని ముందుకెళ్తే మనము మన నాలెడ్జ్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే చాలా ఐడియాలు అనేది మనకు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వాస్తవంగా సెషన్ మనకి ఇంకా స్టార్ట్ కావడానికి టైం ఉంది నేను మీరు ఖాళీగా ఉండకుండా ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని వచ్చాను ఈరోజు స్పీకర్లది డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కానీ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకంటే ముందే ఐ విల్ గివ్ జస్ట్ ఒక వన్ టిప్ అండి మీకు ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఈరోజు మనము ఫాస్ట్ ట్యాగ్ గ్రూప్లో ఫోర్ ల్యాక్స్ ప్రీమియంకి హానరింగ్ ఉంటుందని చెప్పాము అందులో ఓన్లీ ఫర్ సిక్స్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే సిక్స్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారంటే మనం ఎంత అర్నింగ్ చేస్తున్నారు ఓన్లీ ఫోర్ ల్యాక్స్ ప్రీమియం అండి ఫోర్ ల్యాక్స్ ప్రీమియంలో హీజ్ గెట్ అరౌండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కమిషన్ అంతేనా ఐదు వందల మందిలో సిక్స్ మెంబర్స్ ఉన్నారంటే మనము సక్సెస్ దారిలో పోతున్నట్ట కి కిందికి వెళ్ళిపోతా ఉన్నట్ట మీరు మీకు మీరే ప్రశ్నించుకోండి ఎందుకంటే ఎల్ఐసి ప్రొఫెషన్లో మనం వచ్చింది ఎస్పెషల్లీ ఎం విటమిన్ అర్నింగ్ చేయడం కోసమే వచ్చాం కానీ ఆ ఎం విటమిన్ మాత్రం ఎక్కువ సఫిషియెంట్గా సంపాదించట్లేదు మన మిత్రులు దీంట్లో నేను గత మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది పర్ మంత్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ మనము ఒక టూ ల్యాక్స్ రూపీస్ ఇన్కమ్ పర్ మంత్ ఫ్రెష్ ఇన్కమ్ సంపాదించాలి నా ఇంటెన్షన్ ఏంటంటే రెన్వల్స్ కలుపుకొని నాకు రెండు లక్షలు వస్తున్నాయి సార్ మూడు లక్షలు వస్తున్నాయి సార్ అనే ధోరణిలో ఉంటాం కానీ నేను ఏమంటున్నానంటే టూ ల్యాక్స్ ఎవ్రీ మంత్ ఫ్రెష్ ఇన్కమ్ అట్లా అట్లీస్ట్ ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ మనము ఫ్రెష్ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయగలిగాం అనుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మనకు ఫ్రెష్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఫ్రెష్ ప్రీమియం వస్తుందంటే ఫ్రెష్ ఇన్కమ్ వస్తుంది మన ఫ్యామిలీకి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో టూ ల్యాక్స్ ఇన్కమ్ సంపాదించడం చాలా ఈజీ ఎల్ఐసిలో చాలా ఈజీ అంటే ఎందుకంటే ఇంతకుముందు గత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే థర్టీ థౌజండ్ సమ్మిష్యుడు ఫిఫ్టీ థౌసండ్ సమ్మిష్యుడు లక్ష రూపాయల సమ్మిష్యుడు అనేది బిగ్ సమ్మిషుడిగా భావించే వాళ్ళం మనం ఈరోజు మనం మినిమమ్ బేసిక్ లక్ష రూపాయలు అనేది చాలా తక్కువ ప్రీమియం అండి లక్ష రూపాయలై మనము ఒక సిక్స్ పాలసీలు కనుక తీసుకురాగలిగితే యూ గెట్ టూ ల్యాక్స్ పర్ మంత్ టూ ల్యాక్స్ పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన గ్రూప్లో ఫ్రెష్గా వాళ్ళు ఇప్పుడు మనం ప్రజెంట్ ఫోర్ ల్యాక్స్ అంటే ఓన్లీ సిక్స్ మెంబర్సే ఉన్నారు సిక్స్ ల్యాక్స్ ఒక్క పర్సన్ మాత్రమే అయింది ఈ ఫాస్ట్ ట్యాగ్ గ్రూప్ ద్వారా మనం నిర్వహించిన దాంట్లో ఈరోజు నేను మీకు టిప్స్ చెప్పబోయానని చెప్తున్నాను కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనము పాలసీ మాట్లాడేటప్పుడు ఓన్లీ కస్టమర్కి మెచ్యూరిటీ మాత్రమే చూపించాలండి సార్ నీకు కోటి రూపాయలు ఇద్దామని వచ్చాను సార్ నేను ఐ విల్ గివ్ వన్ క్రోర్ మీరు కట్టాల్సింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మీరు ఇంకొక కాన్సెప్ట్ కూడా చేయొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని పెట్టుకొని ఒక చెక్ తీసుకోవాలండి మనము మన పేరు మీద ఒక చెక్ తీసుకొని మన పేరు రాసి కింద ఒక వన్ క్రోర్ రాసుకోవాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కస్ట మనం వెళ్ళి కన్విన్స్ చేయడం కంటే బిఫోరే మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో మీరు ఏది తీసుకోవడానికి ఇష్టపడతారు సార్ కోటి రూపాయలు తీసుకుని మీకు అంటే మేము ఇన్ కేసు నేను రెండు ఇవ్వడానికి వచ్చాను మీ దగ్గరికి మీకు రెండిట్లో ఏది నచ్చుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ నచ్చుతుందా వన్ క్రోరు ఎట్ ఏ టైం లిక్విడ్ క్యాష్ వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి మీ కోట్లో కోటి రూపాయలు లేదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనుకోండి రెండిట్లో ఏది కావాలనుకుంటే నాకు తెలిసిన కాడికైతే అయితే నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయల మీదనే వాళ్ళకు లైక్ అనిపించే అవకాశం ఉంటుందా ఉండదు సార్ అయితే మీరేం పని చేయండి సార్ ఈ ఫైవ్ హండ్రెడ్ నాకు ఇచ్చేయండి ఈ కోటి రూపాయలు చెక్కు మీ దగ్గర పెట్టుకోండి అమ్మొచ్చో మనం ప్లాన్ అది దీంట్లో మనకు మన మిత్రుడు నిన్న ఎస్టర్డే మనము ఫాస్ట్ ట్యాగ్ గ్రూప్లో సత్యనారాయణ అని వాళ్ళ డాటర్కి కొద్దిగా బాగలేకపోతే వన్ డేలోనే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కలెక్షన్ మీరు అందరూ సహకరించడం జరిగింది అసలు వండర్ఫుల్ అండి ఫాస్టాగ్ ద్వారా నేను బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి రావాలంటేనే కొద్దిగా ఇబ్బంది పడుతున్న మిత్రులు కొంతమంది ఉండవచ్చు కానీ ఒక పర్సన్కి ఇబ్బంది ఉందంటే ఏది ఆలోచన చేయకుండా వాళ్ళకి స్తోమతం తగ్గట్టు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు అసలు వన్ డేలో అంత కలెక్షన్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ విషయం ప్రకారంగా చూసుకుంటే మీకు ప్రతి ఒక్కరికి చాలా మంచి మనసు ఉంది హెల్పింగ్ చేసే మంచి యాటిట్యూడ్ మన దగ్గర ఉంది కాబట్టి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంతో పాటు మీ ఫ్యామిలీస్కి మీ భార్య పిల్లలకి మీ కుటుంబానికి మీరు అండగా నిలబడే గొప్ప ప్రొఫెషన్లో మీరు ఉన్నారు ఎందుకంటే మీరు ఆ రోజు మనం అందరికీ అమౌంట్ షేరింగ్ చేస్తూ ఉన్నామంటేనే ఒక చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉండే ఫాస్టాగ్ గ్రూప్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతమంది షేర్ చేస్తూ ఉంటే దీంట్లో నేనేమంటున్నాను బ్రదర్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కూడా ఇన్కమ్ అనేది ఉంటేనే కదా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తుంది సఫీషియంట్గా మనము సంపాదించే డబ్బులు అకౌంట్లో డబ్బులు అంటే జేబు నిండే డబ్బు ఉందంటే గుండె నిండే ధైర్యం ఉంటుందండి నీ నీ ప్యాకెట్లో కనీసము ఒక లక్ష రూపాయలు ఈ జేబులో ఒక లక్ష ఈ జేబులో ఒక లక్ష రూపాయలు వేసుకొని పోతుంటే నువ్వు రొమ్ము ఇడుచుకొని నడిచే అవకాశం ఉంటుంది డబ్బు లేకపోతే అవకాశం ఉండదు మనకు సో ఈ ఎల్ఐసి ప్రొఫెషన్ ద్వారా మీరు సంపాదిస్తూ ఎన్నో వందల కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీస్కి భద్రత ఇస్తూ వాళ్ళని కూడా మీరు కోటీశ్వరాలను చేసే అవకాశం ఉంటుంది అంటే ఆర్థికంగా మనము హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫ్యామిలీస్కి మనము సెక్యూర్ చేసే అవకాశం అలాంటి ప్రొఫెషన్లో మనం ఉన్నాము సో మీకు నేను అన్న అనదలుచుకుంది చెప్పదలుచుకుంది ఏంటంటే ఫాస్ట్్యాగ్ ద్వారా ఎవరైతే వచ్చారో మీ ఇన్కము రెండు లక్షలకి ఒక్క రూపాయి తక్కువ కాకుండా చూసుకోవాలి అది ఫ్రెష్ ఇన్కమ్ రెన్యువల్ ఇన్కమ్ అనేది మనం పక్కన పెట్టేస్తే ఫ్రెష్ ద్వారానే మనం టూ టూ ల్యాక్స్ సంపాదించుకోవాలి టూ ల్యాక్స్ సంపాదించుకోవడం అనేది కూడా ఈజీగానే అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన దగ్గర ఒక వండర్ఫుల్ వెపన్ ఉందండి ఉమంగ్ జీవన్ ఉమంగ్ పాలసీలో అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు ఊహించలేకుండా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సింపుల్గా చెప్తున్నా చూడండి నేను మొన్న రీసెంట్లో ఒక పాలసీ క్లోజ్ చేశాను సిక్స్ ల్యాక్స్ ప్రీమియం అమ్మాయి ఏజీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజీ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది సిక్స్ ల్యాక్స్ ప్రీమియం ఎల్ఐసికి ఇచ్చింది ఎల్ఐసీకి థర్టీ సిక్స్ ల్యాక్స్లో నాకు సెక్షన్ ఎయిటీసీలో ఓన్లీ లక్ష యాభై వేలు వస్తుంది కదా సార్ నేను ఆరు లక్షలు కట్టిస్తున్నారు మీరు మేడం మీకు ఇన్ కేస్ ఇంకొక సిక్స్ ల్యాక్స్ శాలరీ పెరిగింది అనుకోండి సిక్స్ ల్యాక్స్ మీద మీరు ట్యాక్స్ ఎంత కట్టాలి థర్టీ పర్సెంట్ పే చేయాలి కదా థర్టీ పర్సెంట్ అంటే ఎంత అరౌండ్ లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేల రూపాయలు మీరు సం మీకు ఇంకానికి ఇప్పుడు థర్టీ ల్యాక్స్కి ఇంకొక సిక్స్ ల్యాక్స్ యాడ్ అయిందంటే ఎవ్రీ ఇయర్ యూ గెట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మీరు ట్యాక్స్ రూపైనా పే చేయాలి ఇప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంది కదా నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు సిక్స్ సిక్స్ ల్యాక్స్ పే చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు ఓవరాల్గా నాకు పే చేసే అమౌంట్ ఎంత పే చేస్తున్నారండి నియర్గా అరవై లక్షల వరకు పే చేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే పే చేసి ఆపేస్తా ఉంటారు ఫిఫ్టీన్త్ ఇయర్ నుంచి అక్కడ నుంచి ఏ చేస్తున్నా మనం సిక్స్ ల్యాక్స్ ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నామా కానీ ప్రజెంట్ సినారియోలో మనకి ఏమైందంటే ఫైవ్ ల్యాక్స్ దాటితే ట్యాక్సిబుల్ చేశారు ఎల్ఐసి ఈ ఈ పాలసీని మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా టర్మ్ పెంచడం వల్ల ఆ సిక్స్ ల్యాక్స్ ప్రీమియంని మనము ఫైవ్ ల్యాక్స్ లోపల తీసుకోరాగలిగితే మనం ట్యాక్స్ ఫ్రీ కిందనే కన్సిడర్ చేస్తాము ఇది ఎన్ని సంవత్సరాలు స్టిల్ హండ్రెడ్ ఇయర్స్ వరకు మనము ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ పాలసీలు అయితే మనకు ట్వెల్వ్ ల్యాక్స్ వన్ క్రోర్ టూ క్రోర్స్ ఎంతవరకు ఇచ్చినా కానీ కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ వైట్ మనీ ఇచ్చాము ఈ ప్లాన్లో మనము ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో జీవనోమంగింగ్ని మీరు ఒక వెపన్గా వాడుకోవచ్చు వెప్పన్గా అంటే ఎన్ని పాలసీలు కావాలంటే అంత ప్రీమియం మనము ఈ జీవన ఉమంగ్ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మనకు జీవన ఉమంగ్ పాలసీలో డే వన్ నుంచి సంవత్సరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ప్రీమియం అంటే మనకు అలాంటి ఒక నాలుగు పాలసీలు తీసుకొస్తే యూ డిక్లేర్ యువర్ ఎండిఆర్టి నామ్స్ దీంతో దీంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది నీకు ఆ థాట్ రాలేదు నేను సంవత్సరానికి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించాలని ఒక గట్టి డ్రీమ్ నేను పెట్టకపోతే నేను చెప్తున్నాను చూడండి మీ ఫామ్ సిక్స్టీన్ రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షలు టెన్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నా కానీ ఆ ఇన్కమ్ మన జేబులో ఉన్నట్టు కనబడుతుంది కానీ మామూలుగా ఫామ్ సిక్స్టీన్ను చూడడానికే కనబడుతుందండి ఎల్ఐసి ఏజెంట్లకు ట్రావెలింగ్ ఫేర్కే సగం మా అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఈ ప్రొఫెషన్లో నేను ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే నీ చెక్కుని నువ్వే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నెలలో నాకు టూ ల్యాక్స్ రావాలంటే నువ్వు టూ ల్యాక్స్ సంపాదించుకోవచ్చు ఈ ప్రొఫెషన్లో నా దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది ఎల్ఐసి ఏజెంటే ఆమె ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాక చిట్టి ఏజెంట్గా మెయింటైన్ చేసేది అమ్మాయి నేను డైలీ బేసిస్లో పాలసీలు మాట్లాడమని చెప్పాను అమ్మాయికి ఆమె ఏం చేస్తుందంటే ఫోన్ చేసి సార్ గుడ్ మార్నింగ్ నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నాను సార్ వంద రూపాయలు కడితే ఐ విల్ గివ్ ట్వంటీ ల్యాక్స్ వంద రూపాయలు నువ్వు ట్వంటీ ల్యాక్స్ ఇస్తావు నువ్వు వస్తే ఆధార్ కార్డు ప్యాన్ కార్డు మేడంని తీసుకొని అని చెప్పి ఇన్వైట్ చేసుకుంటుంది ఇంటికి ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం హండ్రెడ్ రూపీసే కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు కూర్చున్న తర్వాత మాట్లాడుతుంది అమ్మాయి మాట్లాడి ఏం చేస్తుంది సార్ ఇది డైలీ హండ్రెడ్ రూపీస్ సంవత్సరానికి మనకు థర్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది మీరు ఫస్ట్ మాత్రము సిక్స్ మంత్స్ కన్నా ఇయర్లీ పేమెంట్ కట్టాలి తర్వాత మీకు డైలీ డైలీ మీరు మీకు ఎల్ఐసి నుంచి ఒక కిడ్డీ బ్యాంక్ ఇచ్చిపోతాం మేము డైలీ హండ్రెడ్ రూపీస్ రూపంగా మీరు సేవింగ్ చేసుకుంటూ పోతే ఆరు నెలల అమౌంట్ పెట్ట మీరు పద్దెనిమిది వేలు కడతారు సిక్స్ మంత్స్లో ఆ అమౌంట్ అనేది ఆ బాక్స్లో సేవింగ్ అయిపోతుంది నేను సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి క్యాష్ డ్రా చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి పే చేయించి మళ్ళీ రిసిప్ట్ ఇచ్చిపోతాను నేను తీసుకెళ్ళానని చెప్పొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు మీరు ఏం చేసినా కానీ మీ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకెళ్ళాం మేడం స్టార్టింగ్లో మాత్రమే మీరు నాకు ఇస్తారు నెక్స్ట్ నుంచి మీరే పే చేసుకోవాలి ఆ కిడ్డీ బ్యాంక్ ఏం చేస్తామంటే మేము లాక్ వేసుకుని ఆ లాక్ నా దగ్గర పెట్టుకుంటాను ఆ కిడ్డీ బ్యాంక్ నీ దగ్గర ఉంటుంది మీరు చేయాల్సింది ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే అక్కడ నుంచి భార్య భర్తలు వచ్చినప్పుడు క్లోజింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకు దీంట్లో ఈ ఈ ఇప్పుడు ఈ మన నేను డైలీ బేసిస్ కాన్సెప్ట్లో కమర్షియల్లో కానీ చేయగలిగితే ఒక ఫోర్ మెంబర్స్ ఏజెంట్స్ కలిసి డైలీ షాప్ టు షాప్ తిరిగామనుకోండి మనము ఎక్కువ మా ఎక్కువ చెప్పలేదండి డైలీ టూ హండ్రెడ్ లేదంటే టూ ఫిఫ్టీ లేదంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ ప్రతి షాప్ టు షాప్ తిరిగారనుకోండి డైలీ ఎక్కువ మంది నేను అడగట్లేదు అట్లీస్ట్ ఎవ్రీ డే మీరు ఒక ట్వంటీ మెంబర్స్ని జస్ట్ షాప్ వాళ్ళని విజిట్ చేశారనుకోండి రోజుకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టేవాళ్ళని రోజుకు పది మందిని కలిసినా ఒక్క పాలసీ కన్వర్ట్ చేసినా యూ గెట్ అరౌండ్ వన్ ల్యాక్ ఎయిటీ టు టూ ల్యాక్స్ ప్రీమియం వస్తుంది మనకు రోజుకి పది మందిని కలిసాము ట్వంటీ ఫైవ్ డేసే వర్క్ అనుకోండి ఫ్రెండ్స్ కమర్షియల్లో ఉన్నంత ఇన్కమ్ వేరే దగ్గర లేదు మనం ఎంప్లాయీలో వెంబడి పడుతూ ఉంటాం కానీ ఎంప్లాయీల ద్వారా మనకు ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశం ఉండదు ఈ షాప్ టు షాప్ తిరగడం వల్ల ఏమవుతుందంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా చిన్న అమౌంట్ సార్ డే వన్ నుంచి కావాలంటే మనం వన్ క్రోర్ ప్రీ కవరేజ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి లేదనుకుంటే ఓన్లీ జీవన్ లాభే అమ్మాము ఫార్టీ ల్యాక్స్ సమ్మెషడు అయితే ఇస్తాము ఐదు వందల్లో నలభై లక్షల ప్రాపర్టీని ఎవరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వరు మనము ఫార్టీ ల్యాక్స్కి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము డైలీ డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం ఏం చేస్తామంటే షాప్ టు షాప్ వెళ్ళేటప్పుడు సార్ ఐ విల్ గివ్ వన్ క్రోర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్లో మీకు కోటి రూపాయలు రిటర్న్ ఇస్తున్నాం నలభై లక్షలకు బాండ్ ఇస్తామా ఇవ్వమ్మా మనం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ల్యాక్స్ ప్రాపర్టీ మనం బయట పర్చేస్ చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతుంది మనకు అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి సార్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే నెలకు పదిహేను వందల రూ పదిహేను వేల రూపాయలు మనకు పే చేసినా కానీ ఒక ఫార్టీ ల్యాక్స్ ప్రాపర్టీని మనము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించిన బాండ్తో అవునా కాదండి ఫేక్ చెప్తున్నానా నేను ఐదు పదిహేను వేల రూపాయల్లో నలభై లక్షల ప్రాపర్టీని విత్ లీగల్గా నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాను బ్రోకర్ ఛార్జెస్ లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేదు ఏ రకమైన రిస్క్ జరిగినా కానీ ఫ్యామిలీకి ఫార్టీ ల్యాక్స్ దాని మీద జమ అయిన బోనస్ కూడా మనము ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది యాక్సిడెంటల్గా అయితే నలభై ఎనభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కమర్షియల్లో నేను మీకు ఎందుకు టచ్ చేస్తున్నానంటే కమర్షియల్లో చాలా బిజినెస్ ఉంది ఎందుకంటే డబ్బు ఉన్న దగ్గర మనం పోవట్లేదండి డబ్బు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎందుకంటే డబ్బు లేదు ఆయనకు పని లేని వాళ్ళ దగ్గరే మనకు చాలా టైం ఇస్తూ ఉంటారు గంటలు గంటలు కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది మనకు ఇక్కడ మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నీకు టైం ఇవ్వరు డబ్బు ఎక్కువ ఉందంటే నీ దగ్గర డేరింగ్ ఉండదు కస్టమర్ని కలవాలంటే ఒక బాగా మనీ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు గేట్ దగ్గరే ఆగిపోతావు గేట్ ముంగలు ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు ధైర్యంగా మీ సారు మీ సార్ని కలవడానికి వచ్చానని ధైర్యంగా చెప్పలేరండి ఎల్ఐసి మిత్రులు అక్కడ ఏమవుతుందంటే నీ అపీరియన్స్ అనేది చాలా పనిచేస్తూ ఉంటుంది డైరియంగా ఉండగలగాలి మనకు వచ్చేది రెండే వస్తే ఎస్ లేకపోతే నో ఈ రెండు దాటితే ఏం రాదు మనకు అవునా కదండి మహా అంటే ఏం చేస్తారు వాళ్ళు నో అని చెప్తారు ఇది ఇంకోటి మనము నో అనిపించుకునే జాబు నో అనిపించుకో ఎవ్రీ డే లేవాలి నేను ఎక్కువ చెప్పట్లేదు మీకు జస్ట్ టెన్ మెంబర్స్ని కలిచారు నో అనిపించుకోండి రండి మీరు మీరు పొద్దున్నే లేవాలి ఫ్రెష్ అప్ అవ్వాలి మంచి డ్ర నీట్ డ్రస్ చే డ్రస్ చేసుకొని మంచి ఒక ప్రొఫెషనల్ లుక్తో వెళ్ళి డైలీ ఒక టెన్ మెంబర్స్ని విజిట్ చేశారనుకోండి డైలీ ఫైవ్ హండ్రెడ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు కట్టు కోటి రూపాయలు తీసుకో ఐదు వందలు కట్టు కోటి రూపాయలు తీసుకో ఐదు వందలు కట్టు కోటి రూపాయలు తీసుకో నా డ్యూటీ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు రోజు పది మందిని కలవాలి ఐదు వందలు కట్టాలే కోటి రూపాయలు ఇస్తాను మీకు ఇండియన్ గవర్నమెంట్ గ్యారంటీ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఎవ్రీ డే మీరు పది మందిని కానీ ఎవ్రీ డే మీరు పది మందిని కానీ జస్ట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు మీకు టైం ఇస్తారా ఇవ్వరా అనేది సెకండరీ దీంట్లో నేనేం చేస్తానంటే నేను ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఎవరైనా రండి సార్ అని చెప్పి నేను ఒక రెండు లక్షలు కడతా మూడు లక్షలు కడతా వాళ్ళు ఎవరు ఉండారండి సార్ నాకు జస్ట్ థర్టీ సెకండ్స్ టైం ఇవ్వండి సార్ ఐ విల్ గివ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని చెప్తారు మీరు థర్టీ సెకండ్స్లో మీరు ఏం చెప్ ఏం చెప్పాలంటే సార్ నేను ఎల్ఏసే ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నాను మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఐ విల్ గివ్ వన్ క్రోర్ ఎట్లీస్ట్ అవును మీరు ఇచ్చిన థర్టీ సెకండ్స్ అయిపోయింది సార్ మీరు నాకు టైం ఇస్తే ఇంట్లో కూర్చొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొత్తం అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మీరు చూపించేది చాలా చిన్నగా ఉండాలి మనం ఇవ్వడము బిగ్గానే ఇస్తున్నాం కదండి ఫైవ్ హండ్రెడ్లో కోటి రూపాయలు ఎవరిస్తారండి మనకు ఇచ్చే మెచ్యూరిటీని మనము చాలా బిగ్గుగా చెప్పగలిగినప్పుడు మనకు అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మన మన రిలేటివ్లో కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో మీరు తిరుగుతున్న షాప్ టు షాప్ తిరిగేటప్పుడు ఒక చిన్న వన్ ఇయర్ డాటర్ ఉందనుకోండి ఆ వన్ ఇయర్ డాటర్కి సార్ మీ పాప పెళ్ళికి రెండు కోట్లు ఇద్దామని వచ్చాను సార్ నేను ఎల్లేస్ ఆఫ్ ఇండియా నుంచి టూ క్రోర్స్కి ఏం కావాలి జస్ట్ వెయ్యి రూపాయలు సార్ ఇప్పుడు మీ గల్లపేటలో రోజు పదివేలు ఇరవై వేలు యాభై వేల లక్ష రూపాయలు కౌంటర్ నడుస్తూ ఉంటుంది కదా రోజు ఒక వెయ్యి రూపాయలు తీసి మీరు పక్కకి వేశారనుకోండి మీకు పాప మ్యారేజ్కి టూ క్రోర్స్ లిక్విడ్ క్యాష్ వస్తుందా రావట్లేదా ఇప్పుడు మీరు మనమున్న ఏజెంట్లు ప్రతి ఒక్కరు షాప్ టు షాప్ తిరిగినా మన షాప్స్ అయిపోవండి హ్యూజ్ మార్కెట్ ఉంది మార్కెట్లో మనం ఏం చేస్తున్నామంటే పట్టి మళ్ళీ 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 రిపీటెడ్ బట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ప్లీజ్ అన్న నాకు టార్గెట్స్ ఉన్నాయా దండం పెడతాను పెట్టు నా ఏజెన్సీ పోతుంది లేదంటే క్లబ్ మెంబర్ పోతుంది బెగ్గింగ్ చేసుకుంటున్నాం బెగ్గింగ్ బిజినెస్ కాదండి ఇది